నిజానికి ముఖ్యమంత్రి గారు వైద్య ఆరోగ్య శాఖకు గత బడ్జెట్ లో 11440 కోట్ల రూపాయలు కేటాయించడం ఇది రాష్ట్ర చరిత్రలోనే కాదు జాతీయ స్థాయిలో దేశంలో కూడా పర్ క్యాపిటా ఎక్స్‌పెండిచర్ ఆన్ హెల్త్ లో చూసినప్పుడు తెలంగాణ అగ్రగామిగా ఉంటుంది ఇంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు బడ్జెట్ ఇవ్వడంతో పాటు మంచి అధికారులు ఉండడం మా సెక్రటరీ గారి నుంచి మొదలుకొని ఆశా వర్కర్ వరకు ఒక టీమ్ వర్క్ చేయడం వల్ల ఇది సాధ్యమైంది అంటే కింది స్థాయి ఉద్యోగుల నుంచి రాష్ట్ర స్థాయిలో ఉండే మా కార్యదర్శి గారి వరకు ఆరోగ్య శాఖ కార్యదర్శి వరకు కూడా మేమందరం కూడా ఒక కుటుంబంలాగా నిరంతరం కలిసిమెలిసి పని చేయడం వల్ల మంచి పురోగతిని మేము సాధించగలిగాం అయితే అడపాదడప కొన్ని ఒకటి రెండు చిన్న సంఘటనలు కొంత మమ్మల్ని బాధించినాయి కూడా ఆ ఒకటి రెండు చిన్న సంఘటనలను కూడా మేము రివ్యూ చేసుకున్నాం పొరపాట్లను ఎందుకు జరిగాయో కూడా అర్థం చేసుకొని పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాం సో ముఖ్యంగా ఆ ఒకటి రెండు సంఘటనలు మినహాయిస్తే మన వైద్య ఆరోగ్య శాఖ పనితీరు ఇతర రాష్ట్రాలకు మొత్తం దేశానికి కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆదర్శంగానే ఉంది కేవలం ఒకటి రెండు రాష్ట్రాలు మాత్రమే మనకంటే మెరుగైనటువంటి పద్ధతులు ఈ రోజు అందిస్తా ఉన్నారు కేరళ కొన్ని రంగాల్లో మహారాష్ట్ర కొన్ని రంగాల్లో తమిళనాడు ఈ రెండు మూడు రాష్ట్రాలు మినహాయిస్తే మిగతా రాష్ట్రాలకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ పనితీరు ఆదర్శనీయంగా ఉందని చెప్పుకోవచ్చు అయితే మేము కూడా ఎప్పటికప్పుడు ఎలాంటి భేషజాలు లేకుండా ఏదైనా ఒక మంచి కార్యక్రమం ఈ దేశంలో ఇంకే రాష్ట్రంలో చేస్తున్నా కూడా దాన్ని మేము చూసి నేర్చుకుంటున్నాం కేరళలో ఒక మంచి పని జరుగుతుంది తమిళనాడులో ఒక మంచి పని జరుగుతుందంటే మా అధికారులు అక్కడికి వెళ్ళి టీమ్స్ పంపి నేర్చుకొని వాటిని మన రాష్ట్ర ప్రజలకు అందించడానికి కూడా మేము కృషి చేస్తున్నాం సో ఇది మొత్తంగా 2022 సంవత్సరం వైద్య ఆరోగ్య శాఖలో ఒక మంచి లిఖించదగినటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సంవత్సరం 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 2022 సంవత్సరంలో ఒకే సంవత్సరం 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభం చేయడం అనేది ఇది రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశంలో కూడా ఒక రికార్డ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటున్నామంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిసిన రోజుల్లో 60 ఏళ్లలో వచ్చిన కాలేజీలు 3 అయితే 2022 సంవత్సరంలో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెచ్చాం ఆ 60 ఏళ్లలో వచ్చిన 3 కాలేజీలు కూడా ఒక్కో కాలేజీకి 100 సీట్లే వచ్చేది కానీ ఈ 8 కాలేజీలు 150 సీట్ల చొప్పున మొదటి సంవత్సరమే తీసుకోవడం వెనుక మా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల కృషి ఎంతైనా ఉంది ఈ సందర్భంగా వారందరినీ